పదిహేనవ రోజు బిగ్ బాస్ హైలైట్స్. బిగ్ బాస్ వితికాని రవిని పిలిచి చాయిస్ టాస్క్ ఇచ్చారు. ఆ ఇద్దరు ఒకరు గ్రీన్ బటన్ ప్రెస్ చేశారు, ఒకరు రెడ్ బటన్ ప్రెస్ చేశారు. బిగ్ బాస్ జెంట్స్ అందరినీ లివింగ్ ఏరియాలో నిద్రపోవాలని ఆదేశించారు. దానికి బాబా మాస్టర్ స్పందిస్తూ మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అన్నారు. ఆ తరువాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. వరుణ్ కెప్టెన్ కావడంతో ఈ వారం తనకి నామినేషన్ లేదు అన్నారు బిగ్ బాస్. ఈ టాస్క్లో నామినేట్ అనే స్టాంప్ ఇచ్చి దాన్ని ఎవరి మీదైనా స్టాంప్ చేసి నామినేట్ చేయవచ్చు అన్నారు బిగ్ బాస్. ఇప్పటి వరకు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో నామినేట్ చేశాడు, కానీ ఈసారి అందరి ముందు నామినేషన్ ప్రక్రియ జరిగింది. అందరికీ ఈగో లేదా కాంట్రవర్సీ కోసం కొత్త స్ట్రాటజీకి తెరలేపింది బిగ్ బాస్. రవికృష్ణ తమన్నాని నామినేట్ చేసినప్పుడు తమన్నా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడింది. ఒక దశలో లోచి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. హౌస్ మేట్స్ కన్విన్స్ చేశారు. పునర్నవి తనకి తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. బిగ్ బాస్ దానికి ఒప్పుకోలేదు. నామినేషన్ రద్దు చేసి అందరినీ నామినేట్ చేస్తా అన్నారు. తమన్నా లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడింది. రవికృష్ణ చాలా పేషెన్సీగా ఉన్నాడు. అసలు తమన్నా వచ్చినప్పటి నుండి హౌస్లో ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంది, ఒక్కరి కారణంగా మిగిలిన ఆట డిస్టర్బ్ అవ్వడం కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచించుకో అన్నారు బిగ్ బాస్ పునర్నవిని. వరుణ్ పునర్నవిని పక్కకు తీసుకెళ్లి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు. పునర్నవి చాలాసేపటికి కన్విన్స్ అయింది. తమన్నా, రాహుల్, వితిక మరియు బాబా మాస్కర్ ఎక్కువ ఓట్లతో ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి నామినేషన్ అయ్యారు. నామినేషన్ తర్వాత తమన్నా మరింతగా రెచ్చిపోయింది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడింది. ఇక అసలైన ఆట మొదలైంది. ఏం జరుగుతుందో రేపు చూద్దాం. అంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? 3 నిమిషాలు ఉంటుంది ఒక డైలాగ్, ఇంత పెద్ద డైలాగ్ అనగా కానీ మీ రియాక్షన్ ఏంటో సార్? 2.5-3 నిమిషాలు డైలాగ్ ఒకటి రాస్తా అని చెప్పేసి అమ్మా అసలు చూస్తే నోరు తిరగట్లేదు. ఏంట్రా బాబు ఇది అనుకుని ఏడు నిమిషాలు వచ్చింది. ఏంటి 3 నిమిషాలు అన్నాడు, 8 నిమిషాలు వచ్చింది అనుకోండి. తర్వాత ఫోన్ చేసి నేను చెప్తే 8 నిమిషాలు వచ్చింది. Please subscribe to social post.